हेलो ऑल, वेलकम बैक टू अवर चैनल 369 ऑल इन वन लर्निंग चैनल। अयिते ई रोज़ मनम फोर्थ जरिगिन एसएससी एमटीएस 53 क्वेश्चन अयिते मनम इप्पुडु डिस्कस चेद्दाम। ओके, फर्स्ट क्वेश्चन, डार्क रूम नावल रिटन बाय, डार्क रूम नावल एवरु राशारंटे आर्के नारायण। ओके, सेकंड क्वेश्चन, पृथ्वीराज चौहान डिफीटेड मोहम्मद गोरी इन विच इयर? 1191। ओके, అయితే ఈ యుద్ధాన్ని మొదటి తరైన యుద్ధం అని కూడా అంటారు। పృథ్వీరాజ్ చౌహాన్ అయితే మొదటి తరైన యుద్ధంలో గెలిచారు। నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్ ఇన్ 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 విచ్ ఇయర్ లార్డ్ కర్జన్ డివైడెడ్ బెంగాల్? బెంగాల్ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారంటే లార్డ్ కర్జన్ గారు చేశారు। 1905 లో అయితే జరిగింది సార్। फोर्थ क्वेश्चन, इन विच डेकेड पॉपुलेशन ऑफ इंडिया नेगेटिव ग्रोथ? इंडिया पॉपुलेशन नेगेटिव ग्रोथ अयिते वच्चिंदंट एप्पुडंटे ए समयंलो ए डेकेड लो अंटे 1911 टू 1921 अप्पुडु। नेक्स्ट क्वेश्चन, मल्लिका साराभाई वेन गॉट पद्मभूषण अवार्ड? पद्मभूषण अवार्ड एप्पुडु वच्चिंदंटे 2010 लो वच्चिंदि मल्लिका साराभाई की। नेक्स्ट सिक्स्थ क्वेश्चन, बैडमिंटन कोर्ट लेंथ एंड विड्थ? सर बैडमिंटन कोर्ट विड्थ एंड लेंथ एंत अंटे एग्जाक्ट गा नाकु आइडिया लेदु, ओकसारी मीरैते गूगल गाना लेकुंटे एमना टेक्स्ट बुक लो अदे एक्कडैना स्पोर्ट्स बुक लो एमना उंटुंदि एग्जाक्ट गा तेलियदु काबट्टि नेनु चेप्पट्लेदंडि। सेवंथ क्वेश्चन, जीवीए फुल फॉर्म? जीवीए फुल फॉर्म अंटे ग्रास वैल्यू ऐडेड, ग्रास वैल्यू ऐडेड। एइथ क्वेश्चन, पंडित किशन महाराज रिलेटेड टू विच इंडियन म्यूजिकल इंस्ट्रूमेंट प्लेयर? ये म्यूजिकल इंस्ट्रूमेंट ने पंडित पंडित किशन महाराज अच्छे वायस्टर अंटे तबला अंडी, तबला। नाइन्थ क्वेश्चन, अग्रिकल्चर सेंसस कंडक्टेड वंस फॉर हाउ मेनी इयर्स? अग्रिकल्चर सेंसस एन संवसारी कौंटार अड़ा फाइव इयर्स सारे। मोस्ट पॉपुलेटेड स्टेट इन इंडिया, ఎక్కువ పాపులేషన్ కలిగిన స్టేట్ ఏంది ఇండియాలో అని అడుగుతున్నారు ఉత్తరప్రదేశ్। ఈ 2011 సెన్సస్ గురించి అయితే బాగా అడుగుతున్నారండి, ఒకసారి అయితే ఎక్కువగా దాన్ని అయితే ఒకసారి చూసుకుని పోండి, క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి। ఇప్పటికే 10వ షిఫ్ట్లో కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది। టెన్త్ క్వశ్చన్, మోస్ట్ పాపులర్ 11th క్వశ్చన్, షింజో అబే బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? అసలు ఆయన షింజో అబే అనే ఆయన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ అండి, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్। ఆయనైతే అక్కడ ఎలక్షన్స్ కి ఆయన ప్రచారానికి వెళ్తుండగా ఇక్కడైతే చంపేశారు, కాల్చి చంపినారండి। నెక్స్ట్ క్వశ్చన్, నాటి ఫోక్ డాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఏ స్టేట్ సంబంధించిందంటే నాటి, హిమాచల్ ప్రదేశ్। ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ జింక్ ఆన్ ఐరన్ సర్ఫేస్, ఐరన్ సర్ఫేస్ ఇప్పుడు ఐరన్ తెలుస్తున్నాయి కదా, దీని మీద జింక్ కోటింగ్ ఇస్తారు, ఎందుకు ఇస్తారంటే తృప్పు పట్టుకుండా ఉండడానికి అయితే చేస్తారు। ఆ తృప్పు పట్టుకుండా ఉన్నట్లయితే మనం ఎక్కువ రోజులు ఆ వస్తువును మనం యూజ్ చేయొచ్చు కాబట్టి ఆ ప్రొడక్ట్ ని ఆ జింక్ కోటింగ్ అయితే వేస్తారు। దాన్ని ఏమంటారు అనే క్వశ్చన్, ఇది గల్వనైజేషన్, గల్వనైజేషన్ అంటారు అండి, గల్వనైజేషన్। 14th క్వశ్చన్, నవరోజ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ బై విచ్ రిలీజియన్? నవరోజ్ ఫెస్టివల్ ని ఏ రిలీజియన్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారని అయితే అడిగారు, జొరాస్ట్రియన్స్ అండ్ పర్సియన్స్? ఎవరు? జొరాస్ట్రియన్స్ అండ్ పర్సియన్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు। హూ బిల్ట్ బృహదేశ్వర టెంపుల్? బృహదేశ్వర ఆలయాన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అని అయితే క్వశ్చన్ అయితే అడిగారు, రాజరాజ వర్మన్। అయితే ఈయన ఏ వంశానికి చెందినవారు అంటే చోళా డైనాసిటీ వంశానికి చెందినవారు। ఓకే, 16th క్వశ్చన్, వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ వజ్జి మహాజనపద? వజ్జి మహాజనపద క్యాపిటల్ ఏంటంటే వైశాలి అని, ఏది? వైశాలి। నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇయర్ ఇంట్రడ్యూస్డ్ డ్యూయల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏ సంవత్సరంలో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారని అయితే క్వశ్చన్ అడిగారు। ఆ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 1784 త్రూ పిట్స్ ఇండియా యాక్ట్, ఏది? పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా లేని కానీ ఆర్ ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ యాక్ట్ ద్వారా అయితే ఇంట్రడ్యూస్ చేశారు। 18th క్వశ్చన్, ఇన్ వెస్ట్ బెంగాల్ ఫ్లోయింగ్ విండ్స్, వెస్ట్ బెంగాల్ నుంచి
గాలోని ఏమంటారు అని అయితే క్వశ్చన్ అయితే అడిగారు. క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి కాళీ బైశాఖి అండి, కాళీ బైశాఖి. 19th క్వశ్చన్, నేషనల్ వాటర్వే 2 కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్? ఏ రివర్ మీద కన్స్ట్రక్షన్ చేశారంటే బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర చూడండి, నదులకు రిలేటెడ్ గా ఆ నదుల మీద ఏ అనకట్ట అయితే నిర్మించున్నారు, ఆ నదులకు ఉపనదులు ఏంటి, ఈ నదులు బ్రహ్మ ఎక్కడ పుట్టాయి ఏంటి అని కూడా క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు. రివర్ సిస్టమ్ గురించి క్లియర్ గా అయితే కొంచెం చదువుకొని అయితే చూడండి, మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అయితే మీరు ముందుగా అయితే మీరు పొందుతారు. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరికైనా ఎగ్జామ్ ఉంటే షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. ఎస్ఎస్సి ఎన్టీఎస్సి కాదండి, ఫ్యూచర్ లో జరిగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కూడా పీజీఎల్ కూడా ఈ క్వశ్చన్స్ అయితే యూజ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.